आपके नेतृत्व का धरती से जुड़े हुए नेतृत्व का सामर्थ्य हम दुनिया के सामने प्रस्तुत करना चाहते हैं। నమస్తే. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా మన జీవితంలో జనరల్గా రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి సంస్కృతి సంప్రదాయం అనుకుంటే, మరొకటి నిజ జీవితంలో సినిమాకి కొంత ప్రత్యేకత ఉంటుంది. అయితే ఆ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా, దాంట్లోనూ తెలంగాణ సినిమా, ఇక్కడి వరకే కాకుండా ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని పరిచయం చేసిన వ్యక్తి, తెలుగు సినిమాను, తెలుగు భాషను, అలాగే తెలంగాణ సంప్రదాయాన్ని కూడా, కట్టు బొట్టును కూడా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, అది మన తెలంగాణ నుంచి బి నరసింహరావు గారు అనే చెప్పాలి. ఈరోజు తెలుగు సినిమా గురించి, దాంట్లో ముఖ్యంగా తెలంగాణ సినిమాకి ఎట్లాంటి ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని ఈరోజు ఆయనతో పాటు మనం చర్చిద్దాం. ఆయన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్, నమస్తే. సార్, వెల్కమ్ టు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సార్, చెప్పండి. తెలుగు సినిమాని, ముఖ్యంగా ఒక తెలుగు దర్శకులు అనకుండా భారతీయ దర్శకులు అని అనుకోవచ్చు మిమ్మల్ని. సో తెలుగు సినిమాని ప్రపంచానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఎన్నో నేషనల్ అవార్డులు, ఎన్నో అవార్డులు సంపాదించిన వ్యక్తి. సో ఇందులో ఎట్లాంటి సంప్రదాయాన్ని మనం చూడొచ్చు తెలుగు సినిమాలో, ముఖ్యంగా కట్టు బొట్టు కానీ ఎలాంటి ఆచార వ్యవహారాలని తెలుగు సినిమాలో మనం చూడొచ్చు? నా ఉద్దేశంలో సినిమా అన్నది నథింగ్ బట్ నిజ జీవితానికి సంబంధించిన ఒక ప్రతిబింబం లాంటిది. నిజ జీవితానికి సంబంధించిన ఒక ఇమేజ్ని ఫ్రేమ్లో పట్టుకోగలిగితే మనం అది జీవితాన్ని మళ్ళీ ఒకసారి తెర మీద మనం ప్రేక్షకులకు చూపించినప్పుడు, వాళ్ళు భావోద్వేగాలకి గురి అయినప్పుడు మనకి నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మిగతా అన్ని కళల్లాగానే, ప్రదర్శిత కళల్లాగానే సినిమా కూడా ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. సో ఆ రకంగా తెలుగు సినిమానే కాదు, ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశంలో విభిన్న రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో నిర్మింపబడ్డ ఏ సినిమా అయినా కానీ మనం మనకి జీవితానికి చాలా దగ్గరగా ఉండి జీవితంకి సంబంధించిన అంశాలకి చాలా దగ్గరగా ఉండి కట్టు బొట్టు, వేషభాషలు, సాంస్కృతిక అంశాలు కూడా వాటికి జతకూడితే అది చాలా ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుంది. అంటే చాలా సహజంగా మన జీవితాన్ని సినిమాలో చూస్తున్నామా అనే ఒక ఉద్వేగానికి ప్రేక్షకులు గురవుతారు. సో నేను అదే చేశాను. దట్స్ వాట్ ఐ డిడ్. అంటే ఎట్లాంటి వేషధారణ ఎట్లా చూపించేవారు అప్పట్లో, అండ్ ఇప్పుడు దానికి ఎట్లాంటి మార్పులు కనిపిస్తున్నాయి ఒకప్పటికి ఇప్పటికి కనుక చూసుకుంటే కనుక? అప్పటికిప్పటికి తేడా అంటూ దాంట్లో ఏం ఉంటుందని అనుకోను. ముఖ్యంగా ఎట్లాంటి అంటే, జనరల్గా వాటెవర్, అంటే ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ ఉందనుకోండి, వస్తువుకు సంబంధించిన అంశం నగరానికి సంబంధించిందా, బస్తీకి సంబంధించిందా, టౌన్కి సంబంధించిందా, గ్రామానికి సంబంధించిందా అని ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో ప్రజలు ఏ రకంగా ఉంటారు, ఏం మాట్లాడతారు, ఏ రకమైన దుస్తులు ధరిస్తారు, ఏ రకమైన వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ సెట్ ప్రాప్స్ ఏ రకంగా ఉంటాయి, సో ఇవి వస్తు సామాగ్రికి సంబంధించిన ఇవన్నీ దగ్గరగా, ఇట్స్ వెరీ సింపుల్. అంటే ఎంత సింపులో అంత ఇబ్బందికరమైన విషయం. అంటే అంటే అన్లెస్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియాలో. కాబట్టి అంత సహజంగా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకి కూడా చాలా సహజంగా ఉంది జీవితానికి అన్న ఒక అంశంతో వాళ్ళు ప్రభావితం అవుతారు. సార్, ఇంకొకటి భాష గురించి అన్నారు కాబట్టి ఒకసారి మనం భాష గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ భాష ఎట్లా ప్రతిబింబించేవాళ్ళు, అండ్ ఇప్పుడు కొంతవరకు చూసుకుంటే కనుక కొద్ది రోజుల వరకు తెలంగాణ భాష యాస అంటే ఒక కామెడీకి కానీ లేదంటే విలన్లకు కానీ పెట్టి చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే భాష ఒక కమర్షియల్ ఎలిమెంట్ అయింది, అంటే దీన్ని ఎట్లా మనం చూడొచ్చు? భాష అన్నది ఇట్ ఈస్ ఎ వెహికల్ ఫర్ ద కమ్యూనికేషన్,
ప్రపంచంలో ఎక్కడైనా కానీ భాష ఇట్స్ ఏ వెహికల్ టు కమ్యూనికేట్. అంటే మనకి ఇతరులతో మాట్లాడేప్పుడు, ఇతరులతో మన భావాలు పంచుకోవాలనుకున్నప్పుడు మనం భాష ద్వారానే వ్యక్తపరుస్తాం. సో భాష అన్నది మాండలికమైనప్పుడు, అంటే ఆ భాష చాలా సహజంగా ఆ ప్రాంతంలో మాట్లాడే ఒక రకమైన మాండలికం, ఒక రకమైన డైలెక్ట్కి సంబంధించిన అంశం అయినప్పుడు ఇంకా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాండలిక భాషలో, డైలెక్ట్లో జాతీయాలు ఉంటాయి, అట్లానే సామెతలు ఉంటాయి. ఆ ఫ్రేజెస్ ఆ రకంగా వాడతారు వాళ్ళు. ఇది చాలా సహజసిద్ధంగా అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. తెలంగాణలో అన్నట్టేనే, రాయలసీమలో, ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో ప్రతి చోట, అట్లానే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ రకమైన ప్రత్యేకమైన భాష ఆ ప్రాంతానికి ఉంటుంది. సో ఆ ప్రాంతానికి సంబంధించిన భాష కూడా దీనికి జత అవుతాయి. అంటే వేషభాషలు అనేది అనుకుంటున్నామంటే వాళ్ళ కట్టు బొట్టు, ఆచార వ్యవహారాలు, భాష ఇవన్నీ కలిపినప్పుడు ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఒక ప్రోడక్ట్ వస్తుంది. అంటే ఒక సినిమాలో నిజంగా అక్కడికి వెళ్ళి మనం గ్రామాల్లో చూస్తున్నామా, అది ఆ బస్తీకి వెళ్ళి చూస్తున్నామా, నగరంకి సంబంధించిన ఒక దృశ్యాన్ని చూస్తున్నామా అన్న ఒక భావన కలుగుతుంది. కలిగినప్పుడు ఏంటంటే దాంట్లో ప్రేక్షకులు లీనమవుతారు, ఒక మంచి అనుభూతి లోనవుతారు. అయినప్పుడు ఆ సినిమా ప్రయోజనం నెరవేరుతుంది. సరే, ఇప్పుడు దాంతోపాటుగా సంగీత పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు లిరిక్స్లో ఒక మనకు నిజానికి తెలంగాణ భాష యాస ఒకప్పుడు వాడడం కంటే కూడా ఇప్పుడు కంపోజింగ్ కానీ ఫోక్ లాంటి మ్యూజిక్ ఇప్పుడు ఎక్కువగా జనాదరణ పొందుతుంది. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు, ఇంతకాలం లేనిది ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లోకి రావడంగా? యాక్చువల్గా ఇది చాలా కాలం నుంచి ఉంది. దాదాపు 70ల నుంచి దీనికి సంబంధించిన ఎలిమెంట్స్ మనకి, ముఖ్యంగా నాటక రంగం, ఈ మన సంగీత నాటక సంబంధించిన ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఇది ఎగ్జాస్ట్గా ఉపయోగించబడ్డది. మొత్తం తెలుగు నేల నలుమూలల, ముఖ్యంగా తెలంగాణ అన్ని ప్రాంతాల్లో వీటికి సంబంధించిన ప్రదర్శనలు, ఆటలు, పాటలు జరిగాయి. బట్ సినిమాల్లోకి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో, మేబీ ఓ 10-15 ఇయర్స్ నుంచి మనకి ప్రముఖం కనిపిస్తుంది. 15-20 ఇయర్స్ నుంచి మనకి దీంట్లో ఈ భాషకు సంబంధించిన అంశం కానీ, లేకపోతే ఈ పాటల్లో ఆ పదబంధాలు కానీ, లేకపోతే ఆ ఫ్రీజెస్ కానీ డైలెక్ట్లో వాడి ఆట పాటలతో పాటు ఆకట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పాటల్లో డైలెక్ట్ని, మాండలికం వాడడం చాలా సహజ సిద్ధంగా వాటికి సంబంధించిన ఒక ఆడియన్సెస్, ప్రేక్షకుల అనుభూతి పొందడం అనేది జరుగుతుంది. అది కొంత పాపులారిటీ వచ్చింది. దాంతోపాటు వెస్ట్రన్కి సంబంధించిన అంశం కూడా, మన ఈ ట్యూన్స్ కానీ మిగతా అన్నీ ఏవైతే మనం ఈరోజు రెగ్యులర్గా పాట్ బాయిలర్స్లో, కమర్షియల్ సినిమాలో చూస్తున్నాము, అవన్నీ వెస్ట్రన్ అంటే కేవలం అది అమెరికానో, లేకపోతే కొన్ని ఫ్రాన్స్లో, లేకపోతే యూకేనో, వీటికి సంబంధించిన మెట్రోపాలిస్ ఉండే ఒక నగరాలకు సంబంధించినవే కావు. ఇవన్నీ కూడా ప్రిడామినెంట్గా మనకి గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవే ఉంటాయి ట్యూన్స్ అన్నీ బిగినింగ్. సో ఇప్పుడు జాజ్ కూడా, జాజ్ మ్యూజిక్ అంటే టాప్ మోస్ట్ చాలా పాలిష్డ్ మ్యూజిక్, చాలా అప్డేటెడ్ కైండ్ ఆఫ్ సినిమా మ్యూజిక్లో ఒకటి ఆ ట్రెండ్. సో అది కూడా యాక్చువల్గా ఆఫ్రికా నుంచి బానిసలు అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళు వీధుల్లో పాడుకునే పాటలు, క్లబ్లో పాడే పాటలు, వాటిని డెవలప్ అయిన అదే బిగినింగ్. జాజ్కి సంబంధించిన, రిచువల్కి సంబంధించిన వాళ్ళు మ్యూజిక్ వాళ్ళు అక్కడ ప్లే చేసుకునేవాళ్ళు. రాను రాను అది జాజ్ కింద ప్రాచుర్యంలోకి పొంది. తర్వాత దాని పాప్ కూడా దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయింది, రకరకాల చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ మిడెవల్ డేస్లో మనకి ఆస్ట్రియా అది మెయిన్ సెంటర్గా ఉండేది, జర్మన్లో ఒక భాగంగా ఉండేది అప్పుడు ఆస్ట్రియా. సో అక్కడ సంగీతకారులు రకరకాల వాళ్ళకి సంబంధించిన వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు, వాటికి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా ఫోక్లో ఉన్నాయి. అంటే ఎలిమెంట్ దాంట్లో తీసుకొని దాన్ని ఈ వెస్ట్రన్ క్లాసికల్కి అడాప్ట్ చేసుకోవడం. అట్లానే ఇప్పుడు మనం చెప్పబడే క్లాసికల్ సాంగ్స్ కూడా భారతదేశంలో కూడా ఇవన్నీ ఫోక్ నుంచి డిరైవ్ అయినవి. రాను రాను పాలిష్ అయిన తర్వాత వాటిని అడాప్ట్ చేసుకొని క్లాసికల్గా
క్లాసికల్గా రూపొందించబడ్డాయి. శాస్త్రీయ సంగీతం అనే పేరుతో అటు కర్ణాటక కానీ ఇటు హిందుస్థాని కానీ. సో ఇట్లా మిగతా మ్యూజిక్ సంబంధించిన ప్రతిదీ ఫోక్ నుంచి డిరైవ్ అయింది. బట్ ఇప్పుడు రకరకాల షేప్స్లో అది ప్రాచుర్యం పొందుతుంది. కానీ ఫోక్ను యాజ్ ఇట్ ఈజ్గా ఇంబైబ్ చేసుకొని ఏదైతే మనం ఇప్పుడు తెలంగాణలో చాలామంది రచయితలు లైక్ గోరటి వెంకన్న, అందిశ్రీ, జయరాజ్ ఇట్లాంటి వాళ్ళు రాస్తున్నారు, అవి ఆడి పాడి వాటిలో సినిమాల్లో కానీ లేదా బయట కానీ చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా అది ఇట్ బి ఇంజెక్టెడ్ టు ద బ్లడ్, అంటే డైరెక్ట్గా మనకి అది హిట్ చేస్తుంది, అంటే కనెక్ట్ అవుతుంది. ఆ రకంగా వాటికి చాలా ప్రాచుర్యం. సినిమాని ఒక తెలంగాణ యాంగిల్లో చూసుకుంటే కనుక సినిమాని తెలంగాణ బిడ్డగా ప్రొడ్యూస్ చేయడం వేరు, తెలంగాణ ప్రొడ్యూసర్ అవడం వేరు, తెలంగాణ దర్శకులు అవడం వేరు, అదే సినిమాలో తెలంగాణ పాత్రలు, తెలంగాణ క్యారెక్టరైజేషన్ ఉండడం వేరు. సో ఈ క్యారెక్టరైజేషన్ మీకు ఎలా మీకు అనిపించింది, అంటే ఇందులో పాత్రలు ఇట్లా ఉండాలని చెప్పేసి అలా తీయాలని చెప్పేసి ఏ రకంగా అనిపించింది మీకు? ఇది సహజం కదా, బికాజ్ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ జీవితాన్ని మనం గ్రామీణ జీవితం నుంచి వచ్చినప్పుడు గ్రామాల్లో ప్రజలు ఎట్లుంటారు, ఏ రకంగా ఉంటారు, సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉంటాయి, అట్లా బస్తీల్లో ఎట్లా ఉంటాయి, నగరాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మనం చూసిన వాళ్ళం. చదువుకోవడానికి నగరాలకు వస్తాం మనం. సో కాబట్టి ఇవన్నీ మనం జీవితంలో, గత జీవితంలో కానీ ఇప్పుడు గడుస్తున్న జీవితంలో కానీ అవన్నీ మన అనుభవంలోకి వచ్చిన విషయాలే, వచ్చే విషయాలే. సో వాటిని చాలా సహజ సిద్ధంగా మనం పికప్ చేసినప్పుడు ఉండే చార్ట్ వేరు. దానికి లేకపోతే ఇప్పుడు కమర్షియల్ సినిమాలో గోపాల్ అని ఉంటుంది, కృష్ణ అని ఉంటుంది, గోవింద్ అని ఉంటుంది, ఇట్లా అన్ని ఒక కొన్ని పేర్లు, అజిత్ అని ఉంటుంది, లేకపోతే మోహన్ అని ఉంటుంది, ఇవి కామన్ నేమ్స్. సో కాబట్టి ఏ సినిమాలనైనా ఏ పేరైనా వాళ్ళు వాడుకొని ఆ రకంగా రవి అని. సో అది కాకుండా ఇప్పుడు మనకి ఊర్లలో సాంబయ్య అని ఒక పేరు ఉంటుంది, ఎల్లయ్యనో మల్లయ్యనో రాజలింగమనో ఈ పేర్లు సినిమాల్లో ఉండవు, కమర్షియల్ సినిమాల్లో దాదాపు ఉండవు, చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు జనరల్గా అన్ని విషయాలు ఒక రకమైన ఆర్టిఫిషియాలిటీ, అంటే ఏ ప్రాంతానికి చెందకుండా ఒక స్థలానికి సంబంధించిన నిర్దిష్టమైన ప్లాన్ వాళ్ళకు ఉండదు, ఉండడం వాళ్ళకు ఆబ్స్టాకిల్ కమర్షియల్ సినిమా దేశాలకి. అట్లే ప్రాంతానికి సంబంధించి కానీ, పేరుకు సంబంధించి కానీ, కులానికి సంబంధించి కానీ, మతానికి సంబంధించి కానీ చాలా వేగ్గా ఉంటాయి పాత్రలు. సో ఆ పాత్ర యాక్చువల్గా ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో మనగలగాలంటే ఏదన్నా వృత్తి కావాలి, అంటే ఏదో ఒక ప్రొఫెషన్లో బతుకుతుండాలి. మన సినిమాల్లో హీరోలు తిరుగుతూ ఉంటారు, మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఫీడ్ చేస్తారు, ఎక్కడ తింటుంటాడు, ఎక్కడ డ్రెస్సులు వేసుకుంటుంటాడు, అవి ఎవరు కుట్టిస్తారు, ఇదంతా ఏమి డీటెయిల్స్ ఏమి ఉండవు. ఉంటే పూర్ అని ఉంటాడు, లేకపోతే రిచ్ అని ఉంటాడు, లేకపోతే పూర్గా ఉండి రిచ్ అయిపోతాడు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద పగ తీసుకుంటాడు, ఇట్లాంటివి కొన్ని ఒక రొటీన్ అండ్ కైండ్ ఆఫ్ మసాలా ఉంటాం అని మనుషుల సమాజంలో ఉన్న వ్యక్తుల భావోద్వేగాలకి సంబంధించిన అంశాలని జోడించి ప్రజల్ని ఆ రకమైన భావాలకు గురి చేసి వాళ్ళని దానికి తీవ్రంగా చలించే పద్ధతిలో చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆ సినిమా చూస్తారు. సో నిజానికి మీరు చాలా సంవత్సరాల నుంచి సినిమా గురించి మీకు తెలుసు, అప్పటికి ఇప్పటికీ ఎట్లాంటి మార్పులు జరిగినాయి సినిమాలో, అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, సినిమా జర్నీ ఎట్లా ఉంది? అంటే సినిమా ఒకటే కాదు, అంటే సమాజంలో మార్పు సమూలంగా వస్తుంది, ఒక ఒక సినిమాలోనే రాదు. అంటే సామాజిక పరంగా వస్తుంది, సాంస్కృతిక పరంగా వస్తుంది, వస్తుపరంగా వస్తుంది, సో ఆలోచన ధోరణి పరంగా వస్తుంది. సో ముఖ్యంగా మెటీరియలిస్టిక్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే ఒక మనిషి ఆ జీవితంలో సమాజంలో బతకడానికి కావలసిన వనరులు ఏంటి, సో అతని సంబంధ బాంధవ్యాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 ఏళ్ల క్రితం వెళ్తే మనకి రియల్ ఎస్టేట్ అనేది లేదు. సో ఈరోజు రియల్ ఎస్టేట్ అన్నది ప్రిడామినెంట్గా ఉంది. సో ఆ రోజున ఈజీ మనీ లేదు, ఈరోజు ఈజీ మనీ ఉంది.
ఆ రోజు ప్రతిదీ కష్టపడితే కానీ సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడు కష్టపడకుండానే పైకి వెళ్ళాలనే ప్లాన్స్ ఉంటాయి. సో ఒక ఒక వృత్తిలో ఎంతో ట్రైన్ అవుతే కానీ, నిష్ణాతులు అవుతే కానీ ఆ రోజుల్లో ఒక పని చేయలేని పరిస్థితి 50 ఏళ్ల క్రితం. ఈ రోజుల్లో ఏ కంప్యూటర్ సైన్స్ ఇట్లాంటి వాటిలో కొద్దిగా మనగలిగితే ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి సెటిల్ అయిపోవడం, అక్కడ అన్ని ఎమ్యూనిటీస్, కార్లు ఉంటాయి, ఫ్లైట్లు ఉంటాయి, ఏసీ హౌసెస్ ఉంటాయి, అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. సో దే కెన్ ఎంజాయ్. సో ఇట్లాంటి ఒక ఈజీ మనీ, ఒక సుఖలాలసత, ఇట్లాంటి వాటికి జనం అలవాటు పడిపోయారు. కాబట్టి తేడా అన్నది కేవలం సినిమాల్లోనే కాకుండా సమాజం సమూలంగా వచ్చిన మార్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిడిల్ క్లాస్లో చాలా ఇబ్బంది పడ్డ ఫ్యామిలీ పిల్లల్ని కష్టపడి చదివించి ప్రయోజకులు చేసిన తర్వాత అమెరికాకు పంపిస్తే వీళ్ళు బాగుపడతారంటే అక్కడ వెళ్ళి బాగుపడ్డది వాస్తవమే, కానీ ఇక్కడ పేరెంట్స్ అలోన్గా ఉన్నారు. అంటే దే ఆర్ వాళ్ళకి ఎవరు దిక్కులేరు. సో అక్కడికి వెళ్తే ఏం చేయాలి? మళ్ళీ గిన్నెలు గడగడం, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడము, లేకపోతే కారు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి తీసి తేవడము, ఇలాంటి సెకండ్ హ్యాండ్ పనులే ఉంటాయి తప్పించేసి మనం ఇక్కడ మన పేరెంట్స్కి ఇచ్చే గౌరవం అక్కడ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ మెటీరియలిస్టిక్ సొసైటీ. సో ఇదంతా సమాజంలో సమూలంగా వచ్చిన మార్పులు వచ్చిన భాగంగానే అది సినిమాలో కూడా డిపిక్ట్ అవుతుంది. అదే సినీ దర్శకులుగా ఒక సినిమా తీసి ఆ సినిమాని ఇక్కడ వరకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన మీరు అట్లా ఎట్లాంటి ఎక్స్పీరియన్స్, మీరు అనుభూతిని ఎట్లా పొందారు? దేశ దేశాల్లో మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ, ఎన్నో జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందిన మీరు, ఎట్లాంటి ఆదరణ లభించేది తెలుగు సినిమాకి యాజ్ ఏ ఇండియన్ డైరెక్టర్గా? యాక్చువల్గా ఇది ఇట్స్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్. అంటే ఆన్సర్ ఈజీయే, కానీ నా గురించి నేను మాట్లాడాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఏం లేదు, నేను ఒకటి అనుకుంటున్నాను ఏంటంటే, మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉంటే, అంటే మనం చిత్తశుద్ధితో పని చేయగలిగితే, మన లోపల కళా నైపుణ్యత ఉంటే, అంటే ఆర్టిస్టిక్ మెరిట్స్ ఉన్నప్పుడు, మన లోపల హానెస్టీ ఉన్నప్పుడు, మనకు విషయాలు బాగా తెలిసినప్పుడు, ఒక ఏ విషయం పట్ల అయినా సీరియస్గా ఆలోచించి మనం పనిచేస్తే ఫలితం ఉంటుందని నేను భావిస్తాను. అది నా జీవితం ప్రూవ్ చేసింది. కాబట్టి నేను నాటక రంగంలో కానీ, లేకపోతే సంగీత పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిగా చేసిన శ్రమ కానీ, లేదా చిత్రకళా రంగంలో కానీ, ఫోటోగ్రఫీలో కానీ, ఇట్లా రకరకాల సాహిత్యంలో కానీ నేను వర్క్ చేస్తున్నప్పుడు, నేను సరే దీంట్లో పైకి వచ్చి ఏదో ప్రపంచాన్ని బద్దలు చేయాలనే ఉద్దేశంతో నేను బయలుదేరలేదు. ప్రతిదీ ఒక స్టూడెంట్గా నేర్చుకున్నాను. నేర్చుకొని శుశ్రూష చేసి పెద్దలు, దాంట్లో అనుభవజ్ఞులు ఏమి మాట్లాడతారు, ఏం చేస్తారు అని నేను గమనించి నేను నేర్చుకున్నాను. ఏది నేను గురువుతో నేర్చుకోలేదు, అంటే గురువు దగ్గర కూర్చొని నేను ఉద్యోగ నేర్చుకోలేదు. ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కూడా నేను లైబ్రరీలో నేర్చుకున్నాను తప్పించి గురువుల దగ్గర నేర్చుకున్న తక్కువే. పెయింటింగ్ కానీ, లిటరేచర్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, ఈవెన్ ఫిల్మ్ మేకింగ్లో కూడా నేను ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. సో ఐ మోస్ట్లీ లెర్న్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నేను పనిచేయడం ద్వారా, చూడడం ద్వారా, చదవడం ద్వారా, వినడం ద్వారా నేర్చుకున్నాను. సో నేర్చుకోవచ్చు, దెర్ ఇస్ నో, నేర్చుకోవడానికి దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. జీవితంలో మనం 90-100 సంవత్సరాలు బతికితే 99 సంవత్సరాలు కూడా నేర్చుకోవచ్చు. నథింగ్ రాంగ్ లెర్నింగ్, అండ్ యూ కెనాట్ డూ మోర్ దెన్ లెర్నింగ్, యూ కాన్ డూ ఎనీథింగ్. బికాస్ జీవితంలో మనం చేయగలిగింది ఒకటే, నేర్చుకోవడం. నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఒక మెట్రికులేషన్కి ఒక స్టేజ్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్కి ఇంకో స్టేజ్ అయిపోతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇంకో స్టేజ్ అవుతుంది, డాక్టరేట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక ఎక్స్పర్టైజ్ వస్తుంది. ఇట్లాంటి ఒక స్టేజెస్లో మనకి అంతవరకు చదువుకున్నాడు, అంత నాలెడ్జ్ ఉంది అని తెలియజేయడానికి ఒక పరిమితులే తప్పించి జీవితంలో నేర్చుకోవడానికి పరిమితం అంటే ఏం లేదు. సో ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు, ఇతరులను గౌరవించవచ్చు. మనం నేర్చుకున్న తర్వాత మన కళని, మన ప్రతిభని ప్రదర్శించడానికి మనకు నచ్చిన రంగాల్లో పనిచేసి పేరు తెచ్చుకోవచ్చు. సో దానికి పెద్ద ప్రాబ్లమ్స్ అని నేను అనుకోను. ఎటు వచ్చి మన దగ్గర ఆ రకమైన చిత్తశుద్ధి కోరబడింది. ముఖ్యంగా సినిమాల్లో
పేరు రావడానికి ఏంటంటే ముఖ్యంగా సుఖం అంటే డబ్బు. కమర్షియల్ సినిమాలు చేస్తే ఏంటంటే కార్లు ఉంటాయి, ఫ్లైట్స్ ఉంటాయి, ఏసీ హోటల్స్ ఉంటాయి, బాగా మంచి గుడ్లు తొడుక్కోవచ్చు, జలసాగా బతకవచ్చు. కాబట్టి ఆ రకంగా డైరెక్టర్కి కూడా పేరు వస్తుంది కమర్షియల్గా, మీడియా కూడా పొగుడుతుంది. కాబట్టి ఇది రెండు ఉంటాయి, వాపు బలుపు. ఇది వాపు లాంటిది, బలుపు కాదు. కాబట్టి ఇది ఒక రకమైన ఒక ఫూల్స్ ప్యారడైజ్ అంటాం కదా, తెలివి తక్కువ వాడి స్వర్గం అని తెలుగుని చెప్పవచ్చు. అంటే ఒక ఫూల్స్ ప్యారడైజ్లో ఉండే అవకాశం ఇట్లాంటిది. సో అట్లాంటి వాళ్ళే చాలామంది కలుస్తారు, కలిసినప్పుడు ఒక ఇండస్ట్రీ అయిపోతుంది. సో కాబట్టి ఇట్లాంటి ఇండస్ట్రీస్ తెలుగులో ఉన్నాయి, మలయాళంలో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, లేకపోతే అన్ని భాషల్లో ఉన్నాయి. దాంట్లో కనీసం ఏంటంటే మలయాళంలో కానీ తమిళ్ లాంగ్వేజ్లో కానీ, మలయాళం లాంగ్వేజ్లో కానీ, కన్నడ లాంగ్వేజ్లో కానీ, బెంగాలీలో కానీ, ఈవెన్ మహారాష్ట్రలో కానీ, దీంతో పాటు కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ఆఫ్ బీట్ ఫిలిమ్స్ చేసే ఒక జానర్ ఉంది. అట్లనే ఆర్ట్ ఫిలిమ్స్ చేసే జానర్ కూడా ఉంది. సో ఇక్కడ అది లేదు, జస్ట్ రూత్లెస్గా ఏంటంటే ఇట్ జస్ట్ కమర్షియల్, నథింగ్ ఎల్స్ అన్నది ఇక్కడ ప్రిడామినెంట్గా ఉంది. వయా మీడియా ఫిలిమ్స్ కానీ ప్యారలల్ ఫిలిమ్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఇక్కడ. బట్ మొన్న తెలంగాణ సహకారం, కళ సహకారం అయిన తర్వాత ఇక్కడి ప్రాంతీయుల లోపల అంటే వీళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్లో భాగమే, కమర్షియల్ ఫిలిం ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భాగమైనప్పటికీ కొంతమంది వాళ్ళ ప్రతిభని చూపెట్టగలుగుతున్నారు. ఇప్పుడు పెళ్లి చూపులు అనే సినిమా వచ్చింది, తరుణ్ భాస్కర్. అతను ఆ సినిమా తీసేకన్నా ముందు ఒకటి సైన్మా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, చాలా బ్రిలియంట్ ఫిలిం చేశాడు, చాలా మంచి ఫిలిం చేశాడు. తర్వాత ఈ మధ్య శ్రవణ్ కటికనే నేని ఒక గోకుల్ చాట్ దగ్గర బ్లాస్ట్ జరిగింది, గోకుల్ చాట్ దగ్గర మన లుంబిని పార్క్లో రెండు చోట్ల జరిగింది. అప్పుడు ఆ గోకుల్ చాట్ బ్యాక్డ్రాప్లో ఒక డాక్యుమెంటరీ చేశాడు, 1 అవర్ డాక్యుమెంటరీ, దాన్ని నేషనల్ అవార్డు వచ్చింది. ఈ మధ్య ఒక చిన్న అబ్బాయి సబ్జెక్ట్ తీసుకొని ఒక చిన్న షార్ట్ ఫిలిం, షార్ట్ ఫీచర్, మన షార్ట్ ఫిక్షన్ ఫిలిం చేశాడు అతను, చాలా బ్రిలియంట్గా చేశాడు. సో ఇలాంటి కొన్ని షార్ట్ ఫిలిమ్స్, గంగారెడ్డి అనే ఒకటి ఈ రైతుల ఆత్మహత్య మీద 2.5 మినిట్స్ ఫిలిమే, చాలా బాగుంది. చాలామంది వందల మంది చేస్తున్నారు ఫిలిమ్స్, బట్ నేను చూసిన వాటిలో ఈ 2-3 ఫిలిమ్స్ కాస్త బ్రిలియంట్గా అనిపించాయి. తర్వాత అర్జున్ రెడ్డి ఫర్ ఇన్స్టెన్స్, సందీప్ రెడ్డి చేసిన ఫిలిం, అది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీ అనుభవాలు, మీ జర్నీ గురించి, మీ ప్రయాణం గురించి మా కార్యక్రమానికి వచ్చి మాతో పాటు పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ. ఇక ఇది ఇవాల్టి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. నమ్ముకున్న పనిని చిత్తశుద్ధితో చేస్తే అది ఏ రంగం అయినా సరే దాంట్లో మనం రాటుదేలొచ్చు, రాణించవచ్చు అన్నది బి నరసింహరావు గారి ఉద్దేశం. నిజంగా తెలుగు సినిమానే కాదు, భారత సినీ రంగం గర్వించదగ్గ దర్శకులు. ఈరోజు ఆయన మనతో పాటు ఎన్నో విషయాలు పంచుకున్నారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి.